పేద ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట ప్రణాళిక సంఘ ఉపాధ్యకులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన 52 పడకల ఇండ్ల నిర్మాణ గదులను స్థానిక శాసనసభ్యులు రసమయి బాలకిషన్తో కలిసి వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేపట్టిన నీటి ప్రాజెక్టులతో రాబోయే కాలంలో నీటి సమస్యలు ఉత్పన్నం కాబోవన్నారు. తమ ప్రభుత్వం విద్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఇతర అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇలా కరెంటు సమస్య పరిష్కారం చేస్తాం, నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తాం. ఈ డబుల్ బెడ్రూమ్ గురించి మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు మమ్మల్ని. కేసీఆర్ అన్నాడు కదా ఆడపిల్లలు స్నానం చేసిన కదా మరి బట్టలు మార్చుకోవాలంటే పెద్దోళ్ళంటే ఒక బాత్రూమ్ ఉండాలి అని అన్నాడు. మేకొస్తే బయట కట్టేసుకుంటారా లోపల కట్టేసుకుంటారా అని ఇప్పుడు విమర్శిస్తున్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు. బిడ్డాన్ని చెప్తున్నా, సంకల్పం ఉన్నది, కట్టియాలనే ఆలోచన ఉన్నది, ఒక్కొక్క పని చేసుకుంటూ పోతున్నాం. ఏది మొదలు కరెంటు సమస్య పరిష్కారం చేస్తాం, నీళ్ళ సమస్య పరిష్కారం చేస్తాం, గోదావరి నదిపైన కాళేశ్వర ప్రాజెక్టు కట్టినాము, ఇవాళ కృష్ణా నదిపైన పాలమూరు ఎత్తిపోతుల ప్రాజెక్టు కట్టినాము. గ్రామీణ ప్రాంతాలోపల పేద వర్గాలకి మరి ఆసరా పెన్షన్లు, దేశంలో 2000 రూపాయలు ఇచ్చే రాష్ట్రం లేదు, ఒక తెలంగాణ రాష్ట్రం దొరికితే. జిల్లా లోపల మొట్టమొదటిసారి తిమ్మాపూర్ మండల కేంద్రాల నుంచి ఈ రోజు 50 మంది లబ్ధిదారులకు సుమారుగా 2.5 కోట్లతో పాటుగా సీసీ రోడ్ల నిర్మాణానికి అదనంగా మరొక 50 లక్షలతో ఈ నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగినది. మా అత్తగారు నర్సుబాయ్,